వాడిన నూనెలతోనే ఫాస్ట్ ఫుడ్ హోటళ్లలోనూ ఆయిల్ పునర్వినియోగం ఉమ్మడి జిల్లాలో నామమాత్రంగా తనిఖీలు అరకొరగా కేసులు నమోదు ఆహార ప్రమాణాల పరిరక్షణ శాఖలో వేధిస్తున్న ఉద్యోగుల కొరత ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న అక్రమార్కులు ఇందుగలదు అందులేదన్న సందేహం వలదు అన్న చందంగా నేడు చాలా ఆహార పదార్థాల్లో కల్తీ నకిలీలతో ప్రజారోగ్యం దెబ్బతింటోంది బ్రాండెడ్లను పోలిన విధంగా నకిలీలను తయారు చేస్తున్నారు కల్తీ వస్తువులతో చేసిన ఆహార పదార్థాలు తినుబండారాలను అంటగడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు ధనార్జనే జ్యేయంగా అక్రమార్కులు కల్తీ వస్తువులను మార్కెట్లో నింపేస్తున్నారు ఆహార కల్తీని నకిలీల తయారీని అరికట్టాల్సిన ఆహార ప్రమాణాల పరిరక్షణ శాఖలో సిబ్బంది కొరత కూడా కల్తీ కల్తీకేటుగాళ్లకు కలిసి వస్తోంది ఆహార పదార్థాల కల్తీ రోజురోజుకు హెచ్చుమీరుతోంది అక్రమార్కులు ఉప్పు పప్పులు బియ్యం గోధుమలు నూనెలు ఇలా అన్ని కల్తీ చేసేస్తున్నారు ఆహార పరిరక్షణ శాఖ సిబ్బంది కొరతతో కల్తీ సరుకులకు అడ్డుకట్టే లేకుండా పోతోంది ప్రధానంగా వంట నూనెలు పాలు పెరుగు నెయ్యి అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాలు టీ పౌడర్ ఐస్ క్రీంలను కల్తీ చేసి అమ్ముతున్నారు హోటళ్లు స్ట్రీట్ ఫుడ్ తయారీకి ఉపయోగించే నూనెలు పిండి మసాలాలు తదితర వస్తువులు చాలా మటుకు కల్తీవే తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందేందుకు చిరు వ్యాపారులు కల్తీ సరుకులను విరివిగా వాడుతూ ఉంటారు స్థానికంగా ప్యాక్ చేసి అమ్మే కొన్ని వస్తువులు పదార్థాలు ఎక్కడ ఎవరు ఎప్పుడు తయారు చేస్తున్నారో కూడా లేదు కానీ మార్కెట్లో మాత్రం యథేచ్ఛగా అమ్మకాలు సాగిస్తున్నారు ఎవరైనా ఫిర్యాదు చేస్తే తనిఖీ చేసే నమూనాలను టెస్టు కోసం ల్యాబ్కు పంపి చేతులు దులుపుకుంటున్నారు తప్ప ఆ తర్వాత ఎలాంటి చర్యలు లేదు ఈ మధ్య కాలంలో ప్రజలు బయట హోటళ్లు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు టిఫిన్ సెంటర్లలో తినేందుకు మక్కువ చూపుతూ ఉండటంతో ఇదే అదనుగా కొందరు వ్యాపారులు టేస్ట్ గా చేస్తే చాలు వాడే వస్తువులు ఏవైతేనేం అనే ధోరణితో కల్తీ వస్తువులను వాడుతున్నారు చిన్ని చిన్ని హోటళ్లు పుట్టగొడుగల్లా వెలుస్తున్నాయి దాబాలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు బిర్యానీ పాయింట్లు తోపుడు వండ్లపై తినుబండారాలు మిక్చర్ పాయింట్లు తదితర చోట్ల కల్తీ వస్తువులతో ఆహార పదార్థాలు తయారు చేస్తూ ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు ప్రధానంగా దాబా హోటళ్లు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో నాసిరకం కల్తీ వస్తువులు ఎక్కువగా వినియోగిస్తున్నారు వీటిని అరికట్టాల్సిన అధికారులు తనిఖీలు చేయటం లేదు తనిఖీలు చేసినా తీసుకునే చర్యలు శూన్యమే పేరున్న హోటళ్లు మొదలు స్ట్రీట్ ఫుడ్ తయారీదారుల వరకు ఒకసారి వాడిన నూనెను తిరిగి వాడకూడదనే నిబంధనలున్నా రోజుల తరబడి ఇంకిపోయేదాకా అవే నూనెలు వాడుతున్నారు అడుగున మడ్డికట్టిన నూనెలో వేయించటం కూరలు చట్నీ సాంబార్లకు వాడుతున్నారు పాల ఉత్పత్తులు బ్రెడ్ వంటి వస్తువులు వారం రోజులు కూడా నిల్వ ఉండవు తయారైన రోజు నుంచి వారం లోపే వాడేయాలి అలాంటిది కొన్ని నాన్ బ్రాండెడ్ వస్తువులపై తయారీ తేదీ విక్రయిస్తున్నారు బేకరీల్లో పఫ్లు బిస్కెట్లు స్వీట్లు నాణ్యత లేనివి అమ్ముతున్నారు బ్రాండెడ్ పేర్లతో కల్తీ నకిలీ వస్తువులను తయారు చేసి అమ్ముతున్నారు కొద్ది తేడాను పాటిస్తూ బ్రాండ్ల పేర్లను పోలి ఉండేలా ఒకే అక్షరాన్ని మార్చి మార్కెట్లో విక్రయిస్తున్నారు రద్దీ ప్రాంతాలైన బస్టాండ్లు మారుమూల ప్రాంతాల్లో ని విక్రయిస్తూ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు నకిలీ ఆహార పదార్థాల తయారీపైన కల్తీ నియంత్రణ అధికారులు దృష్టి పెట్టాల్సింది వంట నూనె బిస్కెట్లు మినరల్ వాటర్ బాటిళ్లు చిప్స్ లాంటి వస్తువుల నకిలీలను బ్రాండెడ్ ప్యాక్ పోలి ఉండేలా డిజైన్ చేస్తూ ప్రజలను మోసగిస్తున్నారు నాసిరకం తినుబండారాలతో పిల్లల అనారోగ్యానికి గురవుతున్నారు నకిలీ వస్తువుల అమ్మకాల్లో దుకాణదారులకు మార్జిన్ ఎక్కువ ఉండటంతో వాటిని అంటగడుతున్నారు లాభమే లక్ష్యంగా ప్రజారోగ్యాన్ని పాడు చేస్తున్నారు రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ అజీజ్ నగర్ నాదల్గుల్ అల్మసగుడ ప్రాంతాల్లో మే ఇరవై మూడున నకిలీ బెల్లం పెరుగు నూనెల తయారీ స్థావరాలను గుర్తించి దాడులు నిర్వహించారు అక్రమార్కులపై తొమ్మిది కేసులు నమోదు చేశారు భారీ జరిమానాలు విధించారు ఇటీవల కల్తీ క్రీంలను తయారు చేస్తున్న ముఠా గుట్టును శంషాబాద్ ఆమనగల్లు పోలీసులు గుట్టురట్టు చేశారు ఆమనగల్లులోని ప్రభుత్వాస్పత్రి వెనుక మెగా పేరుతో కల్తీ ఐస్ క్రీంలను తయారు చేసి క్వాలిటీ దిన్షా కార్నిటో అమూల్ తదితర కంపెనీల లేబుళ్లతో అమ్మారు తయారీ కేంద్రంపై ఆహార కల్తీ నియంత్రణ అధికారులు దాడులు చేసి తొమ్మిది పాయింట్ ఒక్క లక్షల విలువ చేసే ముడి సరుకు యంత్రాలు వాహనాలు ఐస్ క్రీంలను సీజ్ చేశారు కలుషిత నీరు నాణ్యత లేని పదార్థాలను గుర్తించారు కల్తీ ఆహార పదార్థాలను విక్రయిస్తున్న ముఠాను మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు కీసర ప్రాంతంలో ఇటీవలే పట్టుకున్నారు నాగారం మున్సిపాలిటీ ఈస్ట్ గాంధీనగర్ లోని ఓ కంపెనీలో పోలీసులు మే ఏడున తనిఖీలు నిర్వహించి పిండితో ధనియాల పొడిని జంతన్ గంతో అల్లం పేస్టును తయారు చేస్తున్నట్లు గుర్తించారు తనిఖీల్లో నూట అరవై ఎనిమిది కిలోల కల్తీ అల్లం పేస్ట్ అరవై కిలోల రేషన్ బియ్యం ముప్పై కిలోల ధనియాల పొడిని స్వాధీనం చేసుకున్నారు నిర్వాహకుడు గోపాల్ వెంకటేశు అదుపులోకి తీసుకున్నారు మేడ్చల్ జిల్లా షాపూల్లో కల్తీ ఐస్ క్రీం తయారీ ముఠా గుడ్డును రట్టు చేశారు కల్తీ ఐస్ క్రీం తయారీ గోడౌన్ పై దాడులు నిర్వహించారు నిర్వాహకుణ్ణి అరెస్టు చేశారు అపరిశుభ్రత నీళ్లతో వివిధ ఫ్లేవర్స్ కలిపి ఐస్ క్రీంలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు కల్తీ దందా కేంద్రాలపై అధికారులు నామమాత్రంగా దాడులు చేస్తూ కేసులు నమోదులు జరిమానాల విషయంలో మరింత నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నారు కల్తీ వస్తువుల తయారీ కంపెనీలపై అలాగే వాటితో ఆహారాన్ని తయారు చేసి సర్వ్ చేస్తున్న హోటళ్లు రెస్టారెంట్లపై కఠిన చర్యలు లేదు దాడుల సమయంలో కేసులు నమోదైనా దందా తిరిగి కొనసాగిస్తున్నారు కఠిన చర్యలు తీసుకుంటే తప్ప కల్తీ ఫుడ్ దందాను అరికట్టలేని పరిస్థితి ఉంది అధికార యంత్రాంగం తీరు ఇలాగే కొనసాగితే మార్కెట్లో కల్తీ వస్తువులే రాజ్యమేల్తాయి అనటంలో సందేహమే లేదు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఆహార కల్తీ నియంత్రణ శాఖలో అవసరం మేరకు సిబ్బంది లేక కల్తీ నియంత్రణ వట్టి మాటగానే మారింది రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో పదకొండు మంది ఉద్యోగులు అవసరం కాగా ఏడుగురే ఉన్నారు రెండు జిల్లాలకు కలిపి ఫుడ్ సేఫ్టీ జిల్లా అధికారి ఉదయకిరణ్ ఒక్కరే ఉన్నారు విధులకు సక్రమంగా హాజరు కానందున గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ ఆరు నెలల క్రితం సస్పెన్షన్కు గురయ్యారు ప్రస్తుతం సీనియర్ అసిస్టెంట్ బాబురావు ఏఎఫ్సీ కలీం జూనియర్ అసిస్టెంట్ భార్గవి విధులు నిర్వహిస్తున్నారు జూనియర్ అసిస్టెంట్ కమ్ అటెండర్ పోస్టు ఖాళీగా ఉంది అలాగే నాలుగు అటెండర్ పోస్టులు వేకెన్సీ ఉన్నాయి ఖాళీ పోస్టులను ఏళ్ల తరబడి భర్తీ చేయకపోవటంతో ఉన్న సిబ్బందిపై భారం పడుతోంది